ఓకే, గ్రూప్ టూ మెయిన్స్ లో భాగంగా అత్యంత కీలకమైనది ఎకానమీ అండి. ఎకానమీలో ఎక్కువ ఎవరు స్కోర్ చేస్తే వాళ్ళే ఖచ్చితంగా మీరు అనుకున్న సర్వీస్ సాధిస్తారు. అయితే ఎకానమీలో జీడిపి జిఎన్పి అనే భావన చాలా మందికి అర్థం కావట్లేదని నాకు కాల్ చేస్తున్నారు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. ఏం లేదు సార్, జీడిపి జిఎన్పి ఎన్ఎన్పి ఎన్డిపి అన్నీ జాతీయ ఆదాయ భావనలు. జీడిపిలో చూడండి, డి డొమెస్టిక్ 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 ప్రొడక్ట్ దేశీయ ఉత్పత్తి. జిఎన్పిలో ఎన్ నేషనల్ ఎన్పి నేషనల్ ప్రొడక్ట్. జీడిపి అంటే గ్రాస్ స్థూల డొమెస్టిక్ ప్రొడక్ట్ దేశీయ ఉత్పత్తి, స్థూల దేశీయ ఉత్పత్తి. జి గ్రాస్ ఎన్పి ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ స్థూల జాతీయ ఉత్పత్తి. ఓకే, అంటే ఇది ఇది దేశీయ ఉత్పత్తి, ఇది జాతీయ ఉత్పత్తి. ఓకే సార్, స్థూల దేశీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి. మరి ఏంటి సార్ ఈ రెండింటికి తేడా? మీరేమో ఈ రెండు జాతీయ ఆదాయాలు అంటున్నారు. ఏమి లేదు సార్, అసలు జాతీయ ఆదాయం అంటే ఏంటంటే ఒక వార్షిక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల దేశ ప్రజల చేత ఉత్పత్తి చేయబడిన వస్తువులు మరియు సేవల యొక్క అంతిమ విలువ ఏదైతే ఉందో దాన్నే మనం జాతీయ ఆదాయం అంటాం. అది జీడిపి కావచ్చు, జిఎన్పి కావచ్చు, ఎన్డిపి కావచ్చు, ఎన్ఎన్పి కావచ్చు. ఈ మొత్తం భావన చూస్తే మీకు అర్థమవుతుంది. ముందుగా ఈ జీడిపిలో జిఎన్పిలో ప్రధానమైన భేదం చూద్దాం. ఏం లేదు సార్, ఈరోజు మన దేశం ఉంది, మన భౌగోళిక సరిహద్దులు ఉన్నాయి. మన భౌగోళిక సరిహద్దులు అంటే మన దేశంలో ఉండే 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు, ఇదంతా మన భౌగోళిక సరిహద్దు. సో సింపుల్గా డి అంటే డొమెస్టిక్. ఈరోజు ఇంట్లో చేసుకున్న ఫుడ్ని ఏమంటాం మనం? ఇంట్లో తాగిన కాఫీని డొమెస్టిక్ అంటాం. ఇంట్లో చేసుకున్నది బయట వద్దు, డొమెస్టిక్. సో మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో తయారైన వస్తువులు సేవలనే మనం జీడిపి కింద పరిగణిస్తాం. మరి జిఎన్పి అంటే నేషనల్. నేను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను, ఐఎంఏ ఇండియన్ అంటాను అక్కడికి వెళ్ళిన. నేను ఆస్ట్రేలియాలో డాక్టర్ని, ఐఎంఏ ఇండియన్ అంటాను. ప్రపంచం మొత్తంలో మన దేశ వ్యక్తులు తయారు చేసిన వస్తు సేవల ఉత్పత్తులు జిఎన్పిలో ఉంటాయి. అయితే క్లియర్గా చూద్దాం సార్, జాగ్రత్తగా వినండి. ఏమి లేదు ఇక్కడ, నేను ఏమని చెప్తానంటే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా వినాలి. ఏ ప్లస్ బి, ఏ ప్లస్ సి. ఏంటి సార్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ సి? మీరేమో జాతీయ ఆదాయం జీడిపి జిఎన్పి చెప్పమంటే లెక్కలేం, మళ్ళీ మాకు భయంకరంగా ఉండే ఈ లెక్కలు చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. సరే, ఏ ఏ అంటే ఇంకేం లేదు సార్. ఈరోజు భారతదేశ భౌగోళిక సరిహద్దులు అంటే మన దేశం 28 రాష్ట్రాలు, మరి 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మన దేశంలో మన దేశం నుండే పారిశ్రామికవేత్తలు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వస్తువుల్ని సేవలను ఉత్పత్తి చేస్తారు. ఓకే, మన దేశంలో ఉండే రిలయన్స్ వాడు కావచ్చు, టాటా వాడు కావచ్చు, జిఎం వాడు కావచ్చు, లేదా ఎంఎస్ఎంఈలు చిన్నవారు కావచ్చు, దేశంలో ఎవరైనా మూడు రంగాలు, వ్యవసాయ రంగం కావచ్చు, పారిశ్రామిక రంగం కావచ్చు, సేవా రంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా వస్తు సేవల్ని ఒక సంవత్సరం ఉత్పత్తి చేస్తారు. ఏవైనా కావచ్చు, ఇస్తురాకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఓకేనా, రైలు ఇంజిన్లు కావచ్చు, మన ఇంట్లో చేసుకున్న వడయాలు కావచ్చు, ఏవైనా వస్తు సేవలు కంప్లీట్, సాఫ్ట్వేర్ కావచ్చు, బ్యాంకింగ్ సేవలు కావచ్చు, రియల్ ఎస్టేట్ సేవలు కావచ్చు. ఒక సంవత్సర కాలంలో మన దేశ భౌగోళిక సరిహద్దులు, మన దేశంలో మన దేశ వ్యక్తులు ఎవరి చేత, మన దేశ వ్యక్తులు, మన దేశ ప్రజలు, మన దేశ పౌరులు, మన దేశం అంటే ఇండియన్ అయ్యుండి వాళ్ళు తయారు చేసిన దాన్నేమో నేను ఏ అనుకున్నాను, ఇది ఈ ఉత్పత్తి. మన దేశం ఎవరైతే ఉందో, మన దేశం ప్రజలు, మన దేశ పౌరులు, ఎక్కడ మన దేశ భౌగోళిక సరిహద్దులు. సరే సార్, జీడిపిలో ఇది ఒక అంశం. ఎట్ ద సేమ్ టైం జిఎన్పిలో కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటి, మన దేశ పౌరులు, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మన దేశ పౌరులు వస్తువులు సేవలని వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో ఏవైతే వస్తు సేవలను ఉత్పత్తి చేశారో వీటిని నేను, ఇది కూడా సేమ్, మన దేశ పౌరులు, మన దేశ పౌరులు, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మన దేశ పౌరులు, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల. ఓకే అండి, ఈ రెండు కూడా జీడిపిలో ఉంటాయి, జిఎన్పిలో ఉంటాయి. మరి డొమెస్టిక్ అంటే సార్, డొమెస్టిక్ చాలా జాగ్రత్తగా ఉన్నాయి. డొమెస్టిక్ అంటే మన దేశ భౌగోళిక సరిహద్దు లోపల. ఈరోజు నువ్వు వాడుతున్న వస్తువును చూడండి ఒకసారి. సార్ మనం వాడుతున్న ఫోన్లు ఏవి మన దేశం కాదు, శాంసంగ్ మంద కాదు, నోకియా మంద కాదు, యాపిల్ మంద కాదు. మనం వాడుతున్న ల్యాప్టాప్లు, మనం వాడుతున్న టూత్పేస్ట్లు, మనం వాడుతున్న బట్టలు, డ్రెస్సులు, అపరల్స్ ఏవి కానివ్వండి, అన్ని ఇతర దేశాలు. మరి అన్ని ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటే కస్టమ్ సుంకాలు ఎంత కట్టాలి? మరి ఆ కస్టమ్ సుంకాలు కట్టి అదనపు ఛార్జీలు ఎంత కట్టాలి? ఇవన్నీ చాలా ఇబ్బంది. అందుకే మనం ఏం చేస్తాం, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఎవరి చేత, విదేశీయులు ఎవరైతే ఉన్నారో ఆ పారిశ్రామిక వేత్తలని ఇక్కడికి ఆహ్వానించి మన దేశంలోనే వారి చేత ఉత్పత్తి చేయిస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్ సార్, ఈ యొక్క ఇండస్ట్రియల్ ట్రేడ్ పాలసీలో మనం చూద్దాం, ఇక్కడ ఈ కాన్సెప్ట్ చూద్దాం.
అది సపోజ్ సింపుల్ చెప్పండి, శాంసంగ్ అనే కంపెనీ భారతదేశం మొత్తంలో కూడా కంపెనీ స్టార్ట్ చేసింది, సోనీ అనే కంపెనీ ఉంది, మరి చిత్తూరులో శ్రీ సిటీజీలో ఇసూజ అనే బస్సుల కంపెనీ ఉంది, జపాన్ దేశానికి, మరి సోనీ జపాన్ దేశానికి, శాంసంగ్ దక్షిణ కొరియా, ఇలా యాపిల్ అమెరికా ఇటీవల తెలంగాణలోను ముంబైలోను కూడా స్టోర్లు ఏర్పాటు చేసింది. ప్రపంచంలో ఉండే అన్ని దేశాల్లో ఉండే వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో అంటే పారిశ్రామికవేత్తలు, ఈ పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు, వస్తు రంగంలో కానివ్వండి, వస్తువులు కానివ్వండి, గూడ్స్ అలాగే సేవలు కానివ్వండి, సర్వీసెస్, ఈ రెండింటిని మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల డొమెస్టిక్ ఉత్పత్తి చేస్తే అది ఎక్కడికి వస్తుంది అంటే జీడిపిలోనికి వస్తుంది. అంటే ది డొమెస్టిక్ అంటే ఏంటంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మన దేశం వ్యక్తులు ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేసిన వస్తు సేవలు, మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఇతర దేశానికి చెందిన వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్పత్తి చేసిన వస్తు సేవలు, ఈ రెండు కలిపితే వచ్చేదాన్నే జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. మన దేశ వ్యక్తులు ఎవరు? రిలయన్స్, టాటా, జిఎంఆర్ ఎన్నో మంది ఉన్నారు, వీరితో పాటు మన ఉత్పత్తి చేసిన నేనున్నాను, ఆన్లైన్ ద్వారా సర్వీస్ అందిస్తున్నాను, నేను కూడా ఒక రకంగా ఇందులో భాగమే. ఓకే, అలాగే ఈ యొక్క డాక్టర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, టీసీఎస్ అనే కంపెనీ మన దేశంలో సాఫ్ట్వేర్ ఇస్తుంది, ఇదంతా మన దేశం వ్యక్తులు, మన దేశ భౌగోళం ఏ అని అనుకున్నాము, ఇతర దేశానికి చెందిన వ్యవస్థాపకులు మన దేశంలో బి అని అనుకున్నాము, ఈ రెండింటిని కలిపితే ఒక సంవత్సర కాలంలో వచ్చిన వస్తు సేవల ఉత్పత్తినే జీడిపి అంటాం. మరి జిఎన్పి ఏంటి? ఆల్రెడీ ఏముంటుంది కామన్ కదండి, మన దేశం యొక్క జాతీయ ఆదాయంలో మనము మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మనం ఉత్పత్తి చేసుకున్న ఉత్పత్తి కామన్. ఓకే, వస్తువులు సేవల్ని మన దేశ పౌరులు చేత మన దేశ భౌగోళిక సరిహద్దుల్లో ఇది కామన్. మరి ఇంకోటి ఏంటి సార్? ఇతర దేశానికి చెందిన వ్యవస్థాపకులు ఏ విధంగా అయితే భారతదేశంలో మన దేశంలో వస్తు సేవలు ఉత్పత్తి చేశారో, మన దేశం యొక్క కంపెనీ వాళ్ళు ఉన్నారు, రిలయన్స్ వాళ్ళు ఉన్నారు, మనమంటే సపోజ్కి మధ్య అంటే ఏమన్నాం, అల్ప అభివృద్ధి చెందిన దేశం కంటే కొంచెం అభివృద్ధి చెందిన దేశం అమెరికా, ఫ్రాన్సు, రష్యా, జపాన్ మనకి ఇన్వెస్ట్ చేసి, మరి ఆఫ్రికా లాంటి ఖండంలో మనం కూడా ఇన్వెస్ట్ చేస్తాం కదా, ముఖేష్ అంబానీకి 146 దేశాల ఫ్యాక్టరీలు ఉన్నాయండి. సో మన దేశానికి చెందిన వ్యవస్థాపకులు ఇతర దేశాలలో చూసుకోండి చాలా, మన దేశానికి చెందిన పౌరులు చూడండి, ఇక్కడ కూడా మన దేశానికి చెందిన పౌరులే, ఇక్కడ కూడా మన దేశానికి చెందిన పౌరులే, మన దేశ పౌరులు ఇతర దేశాలలో, అమెరికాలో డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంగ్లాండ్లో అత్యధిక డాక్టర్లు మన వాళ్ళే, ఆస్ట్రేలియాలో అత్యధిక డాక్టర్లు మన వాళ్ళే, ఇతర దేశాల్లో పనిచేస్తున్న సర్వీసులు, సాఫ్ట్వేర్ సేవలు మనమే ఎక్కువ, ఇలా మన దేశానికి చెందిన ఈ యొక్క కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, మరి అదేవిధంగా జిఎంఆర్ వాడు, వీళ్ళందరూ వాళ్ళతో పాటు ఉద్యోగులు గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్న లేబర్ మన దేశస్తులే, వీళ్ళందరూ అక్కడ వస్తు సేవలను ఉత్పత్తి చేస్తే, సేవ అంటే ఉద్యోగం, మరి అక్కడ ఉంచేస్తాడా, ఆ జీతాన్ని ఇండియాకి కదా తీసుకొస్తాడు, దాన్ని రెమిటెన్స్ అని కూడా అంటాము. ఒక క్వశ్చన్ చూసుకోండి సార్, మన దేశ పౌరుడు విదేశాలలో వస్తు సేవలని ఒక సంవత్సరంలో ఉత్పత్తి చేస్తే దాన్ని సి అనుకున్నాను సార్, సింపుల్గా చెప్తాను, ఒక వార్షిక సంవత్సరంలో మన దేశ పౌరుడు వస్తు సేవలను ఉత్పత్తి చేసిన దాని యొక్క మొత్తం విలువ యొక్క అంతిమ విలువే జాతీయ ఆదాయము. దీనిలో జీడిపి జిఎన్పి ఒక భాగం, జీడిపిలో ఏ ప్లస్ బి చెప్పాం, జిఎన్పిలో ఏ ప్లస్ సి చెప్పాం. సరే ఒక సంవత్సరం ఉన్నాం కదా, ఇప్పుడు ఏమవుతుంది, జిఎన్పిలో నుంచి జీడిపిని తీద్దాం, ఏది ఎక్కువ ఏది తక్కువ తర్వాత చూద్దాం, జిఎన్పి నుంచి జీడిపి తీద్దాం, జిఎన్పిలో ఏముంది, ఏ ప్లస్ సి ఉంది మైనస్, జీడిపిలో ఏముంది, ఏ ప్లస్ బి ఉంది, ఏ మైనస్ బి మైనస్ బి, ఏకేకి పోయింది సి మైనస్ బి, దీన్నే ఎన్ఎఫ్ఐఏ అన్నాడు, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, నికర విదేశీ కారకాదండి, సింపుల్. ఏం లేదు సార్, మన దేశంలో ఈ ఇతర దేశస్తులు 50,000 కోట్ల రూపాయలని ఉత్పత్తి చేశారండి ఈ వార్షిక ఆర్థిక సంవత్సరంలో. మన దేశస్తులు ఇతర దేశంలో మన దేశం యొక్క వ్యవస్థాపకులు ఇతర దేశంలో 70,000 కోట్లు ఉత్పత్తి చేశారండి. ఇప్పుడు ఈ 70,000 కోట్ల నుంచి ఆ 50,000 కోట్లు తీస్తే వచ్చే ఈ 20,000 కోట్లనే ఎన్ఎఫ్ఐఏ అంటాము, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఒకవేళ మన దేశంలో ఇతర దేశస్తులు 100,000 కోట్లు ఉత్పత్తి చేసి మన దేశీయులు ఇతర దేశాల్లో 50,000 కోట్లే ఉత్పత్తి చేస్తే, ఈ 100,000 కోట్లు 50,000 కోట్లు తీస్తే ఉన్న 50,000 కోట్లనే ఎన్ఎఫ్ఐ రుణాత్మకం అంటాం, తిరిగి చెల్లించాల్సింది. సింపుల్ లాజిక్ ఒకటి గుర్తుంచుకోండి, జీడిపికి జిఎన్పికి భేదము ఎన్ఎఫ్ఐఏ. సో జీడిపి అంటే మన దేశ భౌగోళిక సరిహద్దుల లోపల మన దేశీయులు ఎలాగ ఉత్పత్తి చేస్తారు, ఇతర దేశానికి చెందిన వ్యవస్థాపకులు, వాళ్ళ ఉద్యోగులు కావచ్చు ఎవరు కావచ్చు, వస్తువు మరియు సేవల ఉత్పత్తి
మరి అదే విధంగా జిఎన్పి అంటే నేషనాలిటీ పౌరుడు, మన దేశం యొక్క పౌరులు ఎలాగనే ఉంటారు, అలాగే మన దేశీయ పౌరులు ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏదైతే ఇతర దేశాలు అనే ప్రపంచంలో గ్లోబలైజేషన్లో అక్కడ ఒక సంవత్సరంలో వస్తువులు ఉత్పత్తి చేసిన విలువని మనము ఈ యొక్క జిఎన్పిగా చెప్పుకుంటాం. అర్థమైందండి? సో త్వరగా వీడియో చేస్తాను. అయితే ఎకానమీ స్పెషల్ కోర్స్ అండి, చూడండి మనకి ఎకానమీ స్పెషల్ కోర్స్ 2000 రూపీస్ అండి, 2000 రూపీస్. ఆల్రెడీ మరి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉన్న వాళ్ళు 5000 పెట్టారు, మరి మన మీరు మరీ తక్కువ పెడితే బాగోదు అడగని చెప్పి ఈ కాస్ట్ 2500 ఉండేది ఫస్ట్ నుంచి, ఇప్పుడు 500 రూపాయలు తగ్గించాను, 2000 రూపీస్ ఎకానమీ స్పెషల్. ఈ కోర్స్ ఏంటంటే రికార్డింగ్ క్లాసులు ఉంటాయి, ప్లస్ లైవ్ క్లాసులు మీకు అటెండ్ ఇస్తాం, అలాగే టెస్ట్ సిరీస్లు, మెంటర్షిప్, ఎకానమీ మెంటర్షిప్, ఎకానమీ లైవ్ క్లాసులు, ఎకానమీ రికార్డింగ్ క్లాసులు, ఎకానమీ టెస్ట్ అన్నీ కలిపి కేవలం 2000, అలాగే మొత్తం మెంటర్షిప్ 3500 తీసుకుంటే ఇవన్నీ కూడా విసులుబాటులో ఉంటాయి, అర్థమవుతుందా? అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈ మెంటర్షిప్ త్వరలో స్టార్ట్ చేస్తాం అతి తక్కువ ప్రైస్కి. ఓకే సార్, మరి టైం లేట్ చేయకుండా ఎకానమీని మాత్రం ఒకటండి మొత్తం తీసుకుంటే చాలా మంచిది. లేదు సార్, మాకు ఎకానమీ ఒకటే కావాలనుకున్న వారు కోర్సుని పెడతాను, ఈరోజు లాంచ్ చేస్తాను. ఆ ఎకానమీ కోర్సు తీసుకుంటే మెంటర్షిప్లో ఉన్న వారికి ఎలా అయితే ఈ రికార్డింగ్ క్లాసు, మరి అదేవిధంగా లైవ్ డైలీ వాళ్ళతో పాటు లైవ్ చేసేటప్పుడు మీకు ఆ లైవ్ క్లాస్ షెడ్యూల్ ఇస్తాం, మీకు అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ లైవ్ క్లాస్తో పాటు వారికి పెట్టిన టెస్ట్ ఏదైతే ఉందో అదే టెస్ట్ మీకు పెడతాం. కంప్లీట్ మెంటర్షిప్ 2000 రూపాయలు ఎకానమీ స్టార్ట్ చేస్తాం. ఓకే సార్, మరి మీకు లేదు సార్ మీ ఊర్లో ఉన్నాం అనుకున్న వారికి యూట్యూబ్ ద్వారా ఇలా మెయిన్ మెయిన్ వీడియోస్ అన్ని చేస్తాను, మీరు ఆ యొక్క సామాజిక దృక్పథంతో నేను చేసిన ఫాలో అయ్యి కూడా మీరు సాధించుకోవచ్చు. కానీ ఒకటి, ఈ మెంటర్షిప్లో డైలీ ఉంటే రోజువారీ మీతో టచ్లో ఉంటాం కనుక ఈ ఉద్యోగం వచ్చేటప్పుడు ఈ చిన్న చిన్న తాత్కాలిక వాటి కోసం ఆలోచించకండి, ఎందుకంటే ఇది మీ లైఫ్, ఒకసారి వచ్చిన అవకాశం తిరిగి మరలా రాదు కనుక ఆ అవకాశం ఉపయోగించుకోండి. ఓకే అండి, ఆల్ ద బెస్ట్.